సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ వెల్కమ్ టు సమన్ టీవీ నేను మీ నాగరాజ్ భాయ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను కూడా మంత్రివర్గ కూర్పు మొత్తం పూర్తయింది అయితే ఏపీ విషయం పక్కన పెడితే కేంద్రంలో మాత్రం జనసేనలో ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు తీసుకోలేదు అసలు మరి ఇచ్చారు లేదు పడితే పవన్ కళ్యాణ్ గారు అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని మనకు తెలుసు అయితే త్వరలో ఉన్న రాజ్యసభ స్థానాల్లో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభకు పంపించి ఆయనను కేంద్ర మంత్రిగా చూడాలని పవన్ కళ్యాణ్ గారు ఆశలు పెట్టుకున్నట్లుగా బయట వదంతులు అయితే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస ఉంది నిజంగా చిరంజీవి గారు కేంద్రానికి వెళ్ళబోతున్నారు రాజ్యసభకు వెళ్ళి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా అన్న వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం కేంద్రంలో ఎన్డీఏ కూటమి కొలువుదీరింది రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి కొలువుదీరింది రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పు అయిపోయింది ఎవరి బాధ్యతలు చేపడుతున్నారు అయితే ఇంకా కేంద్రంలో విస్తరణ ఉంది అంటున్నారు ఇందులో భాగంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఒక మంత్రి పదవి కూడా తీసుకోవాలి కేంద్రం అనుకుని ఉంటే తీసుకొని ఉండొచ్చునట బాలశ్వరికి కావచ్చు అయితే పెండింగ్ పెట్టారు అయితే ఇక్కడ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిగా చూడాలనేది పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్లుగా బయట వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు నాకు తెలిసి చిరంజీవి గారు తీసుకోరండి ఆల్రెడీ ఆయన చూడండి మంత్రి పదవి కాదు ప్రభు కేంద్ర మంత్రిగా పనిచేశాడు టూరిజం టూరిజం మంత్రి ఇది చేశాడు అనే అనేకంగా ఇప్పుడున్న మల్లు బట్టి విక్రమార్క గారు కూడా ఆ కాన్స్టిట్యూన్సీకి కూడా నీటికి ఏదో ఇబ్బంది అయితే ఆయన కూడా శాంక్షన్ చేశాడు ఎంపీ ఉభయ రాష్ట్రాల్లో మంచి పని చేశాడనే పేరు వచ్చింది కాబట్టి ఆయన సినిమాలు నాకు రాజకీయాలు వద్దనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన సినిమాలు తీసుకుంటూ ఉన్నాడు దేశంలోనే అత్యున్నతమైన పద్మవిభూషణ్ అవార్డు సాధించాడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి నాగబాబు గారు రాజ్యసభ తీసుకుంటాడని తెలుస్తుంది స్పష్టంగా ఓకే ఎందుకంటే చిరంజీవి గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పటి నుంచి కూడా తమ్ముడిని ఆశీర్వదించారు చెప్తే ప్రత్యక్షంగా ఎక్కడాకొచ్చి ప్రచారం చేసింది కానీ తమ్ముడి పార్టీని ఆశీర్దించమని కానీ ఓట్లు వేయమని కానీ అన్ని కళ్ళు ఎక్కడ చిరంజీవి గారు మీదకి రాలేదు అంటే అతను ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత తెరమరుగు తర్వాత మళ్ళీ సినిమాలకు వచ్చేసి సినిమాలు చేసుకుంటున్నారు తప్పితే కలేదు తమ్ముడు మళ్ళీ పార్టీకి గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ్ముడిని అంటే అది బాధ్యతగా ఒక అన్నగా బాధ్యతగా ప్రమాణ వెళ్ళాడు తమ్ముడు వచ్చినప్పుడు హ్యాపీగా ఆలింగనం చేసుకున్నాడు తన అందరూ చూసాం అదంతా కూడా ఎమోషన్ చాలా ఎమోషనల్ టచ్ అదంతా అదంతా కూడా అది అయితే ఇంత దూరం నాగబాబు గారి తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారు నాగబాబు గారు టీటీడీ చైర్మన్ అనే అప్పుడు కొంత వార్తలు కూడా బయటకు వచ్చాయి ఆయన ఎవరు నమ్మకండి ఇవన్నీ వదంతులు నమ్మకండి ఆయన కూడా కొట్టి పారేశారు కానీ నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళి మంత్రి అవుతారేమో అని ఒక ఆలోచన కూడా ఉంది కానీ ఉన్నట్టుండి ఇప్పుడు చిరంజీవి గారి పేరు వస్తుందన్నమాట చిరంజీవి గారు చిరంజీవి గారు అంతకు మించి అది మీరు కొద్దిగా అత్యాశ అనుకోవచ్చు లేదా మీరు ఏంటో అట్లా చెప్తున్నారు అనుకోవచ్చు కానీ అది అది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇక ఆయనకి అదే ఓకే ఆ స్థానంలో ఏ రోజుకైనా మీరు చూస్తారు ఆయన్ని ఈ రోజు చెప్తున్నా సోమన్ టీవీలో చూడండి అంతేగాని ఈయన రాజ్యసభ తీసుకోడు రాజ్యసభ నాగబాబు గౌర వస్తుంది అది అస్సాం నుంచి వస్తుందా వేరే స్టార్ట్ నుంచి ఖాళీలు ఉన్న దాన్ని బట్టి రాజ్యసభ ఇస్తారు ఎందుకంటే అనకాపల్లి గెలిచే సీట్ వదులుకున్నాడు బీజేపీ పొత్తులో పాప ఆయన పార్టీ మొదటి నుంచి ఉన్నాడు ట్రబుల్ షూటర్ లాగా ఒకవైపు మనోహర్ గారి నియోజకవర్గ పరిమితమైన ఆయన ఒకవైపు పెఠాపూర్ తన బ్రదర్ని గెలిపించుకోవటం కావచ్చు ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ ఉంటే పార్టీ ఆఫీసులు కూర్చొని సమన్వయం చేస్తే పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు శాక్రిఫైస్ చేసినప్పుడు ఆయనకి ఎంపీ ఇవ్వాలి కదా ఆయనకి మీరన్న ఏదైతే చిరంజీవి గారికి అనుకున్న రాజ్యసభ మంత్రి ఏదైతే ఉందో అది నాగబాబు గారికి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అంటే చిరంజీవి గారు మాత్రం రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి డెఫినెట్గా అవుతారు ఇంకా రెండు అంటే ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి చేశారు కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి గే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో చాలా ముఖ్య భూమి పవన్ కళ్యాణ్ అంటే సీట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏపీలో కూటమిని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నాలు మీ అందరికీ చిన్న విషయం కాదు పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు కూటమి కలిసేది కాదు రాష్ట్రంలో ఎన్డీఏ వచ్చేదా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే ప్రశ్నే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు రావడము కాపు ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒక పోలరైజ్ కావడము అద్ద ఏకతాటిపైకి రావడం ఈసారి చూసాం మనం కాపుల్లో ఐక్యత అనేది ఈ ఒక్క ఈ ఎన్నికల్లో మాత్రమే చూసాం అదే నైన్టీ పర్సెంట్ స్థాయిలో కాపులు అక్కడ జరగ ఏకతాటిపైకి రావడం అనేది ఎప్పుడు జరగలేదు అనమాట జరగలేదు ఎప్పుడు కూడా అలా ఎవరి గుంపు వాళ్ళది అనమాట చూసాం రంగా ఇన్సిడెంట్ చూస్తా రంగా ఇన్సిడెంట్ అది వేరే సన్నివేశం వేరే అంటే రాజ్యాధికారులు భాగం కావాలి అంటే నిద్ర కావాలంటే పవన్ కళ్యాణ్ గారి పట్టం కట్టాలి డెఫినెట్ గా సార్ ఏమంటే దానికి ఒకటి ఉదాహరణ చెప్తాను సార్ రామ్మనోర్ లోహి అని సోషలిస్ట్ మీకు తెలుసా బుక్ నిద్రావస్థలో ఉన్న జాతి రెండు అగ్రవర్ణాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి అంటే రాష్ట్రం విడిపోకముందు ఆంధ్ర తెలంగాణ ఈ నిద్రావస్థలోని జాతి తట్టి లేపే వాళ్ళు లేరు అంటే కాపులు అంటే కాపులు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు పద్నాలుగు శాతం ఎక్కడుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అనుకోండి పక్కన పెడితే ట్వంటీ అనుకోండి ఆంధ్రప్రదేశ్ నిద్రావస్థలు జాతికి త్రీ పర్సెంట్ ఉన్న ఒక కమ్యూనిటీ సిక్స్ పర్సెంట్ ఉన్న ఒక కమ్యూనిటీ ఈ రెండు అగ్రవర్ణాల చేతిలోనే రాజ్యాధికారం ఉన్నప్పుడు నిద్రావస్లో ఈ జాతి తట్టి లేపేవాడు గనక వస్తే డెఫినెట్గా వీళ్ళు మిగతా బీసీ ఎస్సీ ఎస్టీలు కలుపుకొని రాజ్యాధికారులు వస్తారని రామోహన్ లోహే గారు ఆ రోజే రాశాడు నిజంగా ఆ నిద్రావస్లో ఉన్న జాతి తట్టి లేపింది ఎవరు చిరంజీవి గారు ఓకే చిరంజీవి గారు ఏదో పార్టీ పార్టీ ఆవిర్భావంతో తట్టి తట్టి లేపాడు నిజంగా తట్టి లేపి ఎమ్మెల్యేలు పదిహేడు శాతం ఓటు అంటే మామూలు విషయం ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా పార్టీ కలిసింది కదా ఇక అంటే ఆ రోజున ఆ ప్రయత్నం అనేది ఎవరు చాలామంది చిరంజీవి గారు అంటారు సక్సెస్ కాలేదు సక్సెస్ అయ్యాడు జనరల్ సీట్లు కూడా బీసీలు కేసీలకి సీట్లు ఇచ్చాడు మీకు తెలుసు ఎక్కడో తుపాకుల మునమ్మ నెల్లూరు కరెక్ట్ టికెట్ ఇచ్చి డబ్బులు కూడా ఖర్చు పెట్టారంటే అంటే ఒక సోషల్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ప్రయత్నం చిరంజీవి గారు చేస్తే ఈ రాజకీయాలు ఈ కుళ్ళు కొత్త ఇవ్వలేకపోయాడు పాలిటిక్స్ ఈజే మీకు తెలియదు కదా నారాజు గారు పాలిటిక్స్ తెలిసినప్పుడే పాలిటిక్స్లో సక్సెస్ పాలిటిక్స్ ఈజే పాయిజన్ కూడా అటువంటి చిరంజీవి గారు నాకెందుకు రా బాబు అని చెప్పి ఈ రాజకీయాలు వద్దని పక్క వెళ్ళిపోయాడు కాంగ్రెస్ని విలీనం చేయటం నచ్చల ఎవరికి దగ్గరగా చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీ పెట్టాడు రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై నాలుగునే పార్టీ పెట్టాడు దశాబ్దం పైన పోరాడాడు అంటే ఈజ్ ద ట్రుబుల్ షూటర్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈజ్ ద నేషనల్ పొలిటికల్ స్టార్ అంటున్నారు కదా ఎక్కడ గెలవని వ్యక్తి పార్టీ పెట్టి అన్నప్పుడు ఆ పార్టీలు ఎన్ని అవమానాలు ఎంతమంది చేరి ఆ పార్టీని నిర్వీర్యం చేసిందని కల్లమటి చూశాడు కదా ఆ తప్పు జరగకుండా దశాబ్దం పైన ఉన్నాడు కాబట్టి ఈ రోజున మీరు అన్నట్టు నిలబడ్డాడన్న ఉద్దేశంతో కాపులంతా చాలామంది కేతిరెడ్డిలో ఉంటారు ఇంటర్వ్యూలో కూడా చెప్తారు కాపులు సాలిడ్గా పవన్ కళ్యాణ్ తిట్టడమే మేము ధ్యేయంగా పెట్టుకుంటాం దాని వెనకడ కాపులు గ్లాస్ ఛాన్స్ అన్నట్టు సాలిడ్గా నిలబడ్డారు అంటే పవన్ కళ్యాణ్ గారు మరీ టార్గెట్ చేసి మాట్లాడడం కూడా కాపుల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చింది అవును జీర్ణించుకోలేపారు పవన్ని ఓడించండి నా సిస్టర్ని డిప్యూటీ సీఎం చేస్తారంటే డిప్యూటీ సీఎం ఆయన సీఎం కాలేదు ఆమె డిప్యూటీ సీఎం కాదు అంటే ఇంకా పదివేల ఓట్లు పెరిగినాయి ఎక్కడ నుంచి డెబ్బై ఒక్క వేలు మెజార్టీ ఇక్కడ ఏంటంటే గోదావరి జిల్లాలో మనకు తెలుసు శపథం చేశాడు సార్ మీకు తెలియదు కాదు గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా మీకు రాని అన్నాడు ఈస్ట్ సున్నా వెస్ట్ సున్నా మీరు చూసారా ఎనిమిది జిల్లాలు తొమ్మిది జిల్లాలు సున్నాక పరిమితమైన జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అన్నాడంటే ఎంత దూరదృష్టం అన్నాడని అనుకుంటున్నారు మీరు అంటే కాపులు సంఘటితం అయిపోయారు దాంతోపాటు కమ్మ మిగతా బీసీఎస్సీలు కూడా సైతం వచ్చి కులాలు కలిపే సిద్ధాంతం అని చెప్పిన పవన్ కళ్యాణ్కి హక్కును చేర్చుకున్నారు ఈ రోజున అందుకనే సాలిడ్గా ఈ కూటమి ట్రాన్స్ఫర్మేషన్ ఇరవై ఒక్క సీట్లు ఇరవై గెలిపించుకోవటం రెండు ఎంపీలు గెలిపించడం కాదు ఎనిమిది బీజేపీకి వచ్చినా మూడు ఎంపీలు వచ్చినా టీడీపీకి మిగతా వచ్చినా ఈ కూటమి మొత్తం నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు వచ్చినా డెఫినెట్గా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి కీలకమైన పాత్ర ఈ ఎలక్షన్స్లో కాపులు నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తారు అన్నది కరెక్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ రాజ్యసభ త్వరలో మనం డిస్కషన్స్ లో మాట్లాడుకుంటూ రాజ్యసభ సభ్యుడు అవుతాడు ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిన మీరు ఆచార అంటే నాగబాబు గారికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవితో పాటు చిరంజీవి గారికి కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇస్తే అంటే మెగా ఫ్యామిలీ అంటే మెగా కాంపౌండ్ అంతా కూడా బీజేపీ కాంపౌండ్ లో డెఫినెట్ గా ఎందుకు కాకూడదు సార్ ఇప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేస్తానని చెప్పి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆ రోజు పోటీ చేయకుండా విత్తరావు చేసుకోబట్టి ఫార్టీ టూ కార్పొరేటర్ అయ్యారు బండి సంజయ్ ఉన్నప్పుడు మీరు చూశారు కదా మరి మరి నెక్స్ట్ మరి కలిసి పోటీ చేస్తే సేమ్ అదే రిజల్ట్ వస్తుంది కదా కాబట్టి ఇక్కడ కూడా ఉన్నారు కదా ఓటర్లు అందరం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అంత తక్కువ అంచినట్టు వీలు లేదు ఇప్పుడు నాయుడు గారు రెండు రాష్ట్రాలకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉన్నాడు కదా పార్టీని తర్వాత సంజయ్ వచ్చేదలికి వచ్చేదాకా బీజేపీ లిఫ్ట్ కాలా కరెక్ట్ ఇప్పుడు అక్కడ రాజును పెట్టారు కన్నాను పెట్టారు ఎవరి వల్ల కాలా ఇక పురం గారు తీసుకొచ్చి పెట్టారు తర్వాత ఎవరి వల్ల ఇదైంది పవన్ అనే వ్యక్తి వల్ల ఈ కూటమిని కలయిటం వల్ల సక్సెస్ అయింది వాళ్ళు ఈక్వేషన్ చూసుకుంటారు సార్ ఇప్పుడు ఏ విధంగా వెంకయ్యనాయుడు గారు ఎట్లయితే ఉపరాష్ట్రపతి చేశారు చిరంజీవి గారికి ఏం తక్కువ కరెక్ట్ ఆయన చూడండి ఏం లేదు కదా కరెక్ట్ కాబట్టి ఏ రోజుకైనా నేను ఈరోజు చెప్తున్నాను సుమన్ టీవీ సాక్షిగా పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు ఈజ్ ఆర్డినరీ పర్సన్ ఆయన అవార్డు గ్రహీత కూడా అవును ఆయన పేరు లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండవని చెప్తా ఉంటాం వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను చెప్తున్నా చాలా మంది తక్కువ నుంచి కామెంట్ చేశారు నన్ను కూడా ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టార్కి ఎదుగుతాడని చెప్పారు దేవుడి నుంచి చాలామంది విమర్శించారు ఈడో ఒకటి రోజు చెప్తున్నారు అనుకున్నా ఈరోజు ఏమైంది నేషనల్ మీడియా నుంచి మొత్తం నేను అంబానీ గారి పెళ్ళిలో వెళ్తే మొత్తం పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తున్నారంటే వాళ్ళకి ఏం తక్కువండి వాళ్ళు సమాజానికి సంపాదించుకోవటంతో పాటు పేదలకు చేయాలన్న ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఐ బ్యాంక్ కావచ్చు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నక మించి ఎక్కువ సామాజిక సేవ చేశారు తన బిడ్డల డిపాజిట్లు తీసుకొని ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఐదు వేల మంది రైతులకు ఎవరు ఇస్తారు సార్ చెప్పండి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయిటో మీరు చూసారా ఏదైనా సొంత వ్యాపార సంస్థల నుంచి చెప్పండి నాగరాజు గారు మీరు చెప్పండి లేదు కదండి ఇప్పుడు నాయకులని కూడా చిత్తశుద్ధి ఉండాలి నన్ను గెలిపిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఎక్కడ గెలిపిలేదు గాజువాగ్ గెలిపిలేదు భీమవరం గెలిపిలేదు నేను ఎందుకు నేను చేయాలని చెప్పి వెళ్ళిపోయి సినిమాలు తీసుకుంటే వెయ్యి కోట్ల ఆదాయం అవి కూడా కాదని ఎందుకు ప్రజల కోసం ఉన్నాడు చిత్తశుద్ధి కమిట్మెంట్ టు డెడికేషన్తో ఉన్నారు కాబట్టి లైఫ్ శాక్రిఫైస్ చేశారు చిరంజీవి గారి ఫ్యామిలీకి అర్హత ఉంది ఏ రోజుకైనా చిరంజీవి గారు అత్యున్నతమైన పొదవిలో డెఫినెట్గా ఉంటాడు ఖచ్చితంగా అయితే మెగా కాంపౌండ్ అవసరం అనేది బీజేపీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అత్యున్నత శిఖరాకు పంపించే ఏర్పాటైతే నరేంద్ర మోడీ గారు తీసుకుంటారనుకోవచ్చు డెఫినెట్గా తీసుకుంటారు ఖచ్చితంగా అయితే ఇక భవిష్యత్తులో తమ్ముడి ఉప ముఖ్యమంత్రి కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడు కానీ నాగబాబు గారు రాజ్యసభ నుంచి మళ్ళా క్యాబినెట్లోకి వెళ్ళడము చిరంజీవి గారు రాష్ట్రపతి అయితే ఇక ఏదైనా జరగవచ్చు రాజకీయాలు రాజకీయాలు ఏదైనా చూద్దాం అది కూడా వేచి చూద్దాం అది ఎంతో త్వరలోనే జరిగే అవకాశం కూడా ఉన్నట్లున్నాడు ఆలోచించడం కన్నా వేచి చూస్తే ఆ ఫలితాలే తెలిసిపోతాయి కదా ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు నమస్తే థ్యాంక్ యూ